అంగన్వాడీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మొండిచేయి చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజాకోర్టులో బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాలను లీలాకృష్ణ సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటాలకు జనసేన టీడీపీ తరపున తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వారేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తక్షణం ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికపై కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీలా వెంట జనసేన పార్టీ నాయకులు కుంజేప్రసాద్, నామాల చంద్రరావు, శెట్టి రవి, మామిడాల మనోకృష్ణ, సుంకరమణికృష్ణ, టీడీపీ నాయకులు ఉంగరాల రాంబాబు, వాదా ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. నిరవధికంగా నిరసనలు తెలియజేస్తున్న గత 15 రోజులుగా ప్రభుత్వం చేస్తున్న అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ వర్కర్లకి, అలాగే సోదర మండలికి, అలాగే ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తాం. రానున్న రోజుల్లో ఈ రెండు సమస్యలపై జనసేన పార్టీ కేవలం ఎన్నికలు 2 నెలలే ఉన్నాయి, అధికారంలోకి రాగానే మొదటి సమస్యగా అంగన్వాడీ మరియు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించడానికి మా జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా వారు కూడా కట్టుబడి ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే జనసేన తెలుగుదేశం కూటమి ద్వారా సామాన్య ప్రజలకి ఎంతో ఇబ్బందులు గురి చేస్తున్న ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అధికారంలోకి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రాబోతాం, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, అలాగే అంగన్వాడీ టీచర్ల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించే విధంగా మా మేనిఫెస్టో మా పార్టీ కార్యాచరణలో ప్రకటిస్తాం. వారికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం కేవలం ఇంకా ఈరోజు 26 తారీఖు, 24 ఒక నెల 45 రోజులు మాత్రమే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణమైన తిరుగుబాటు చేస్తామని చెప్పి ఈ అంగన్వాడీ అలాగే పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, రాబోయే ప్రభుత్వానికి మీరు సంపూర్ణమైన మద్దతు ప్రకటించండి. తప్పకుండా రుణమార్గం ఇక్కడి నుంచి తవరేసి మనందరం కూడా ఒక సుభిక్షమైన పాలన తీసుకుని రాష్ట్రాన్ని తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ వారికి మంచి జరగాలి, వారికి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను.